ఇరవై ఒకటి ఇరవై రెండులో మూడు పాయింట్ తొమ్మిది లక్షల టన్నులకు పెరిగింది ఈ మత్స్య సంపద విలువ ఐదు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఇది తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన బ్లూ రెవల్యూషన్ ద్వారా సమకూరిన సంపద నేతన్నకు చేయుత తెలంగాణ రాష్ట్రం చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి పోచంపల్లి నారాయణపేట్ గద్వాల సిరిసిల్ల సిద్ధిపేట తదితర ప్రాంతాలు చేనేత కళకు కేంద్రాలుగా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి తెలంగాణ ఏర్పడక ముందు గత పాలకుల హయాంలో చేనేత కార్మికుల బతుకులు గాలిలో దీపాలుగా ఉండేవి చేతినిండా పని దొరికేది కాదు తగిన మార్కెట్ వ్యవస్థ కానీ అమ్మకాలు కానీ ఉండేవి కావు ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించకపోవడం తదితర కారణాల వల్ల చేనేత రంగం కృంగిపోయింది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దుర్భరమైన పరిస్థితులు దాపురించాయి స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేనేతలకు గొప్ప అండదండలను అందిస్తున్నది దీంతో చేనేత కార్మికుల బతుకుల్లో మంచి మార్పు వచ్చింది వారి వృత్తికి భరోసా భద్రత ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండ సందర్భంగా పంపిణీ చేసే చీరల తయారీ ఆర్డర్లను చేనేత పవర్లూమ్ పరిశ్రమలకు అప్పగిస్తున్నది దీంతో కార్మికులకు సంవత్సరమంతా చేతి నిండా పని దొరుకుతుంది రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహించి ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఐదు మంది చేనేత కార్మికులను నలభై మూడు వేల ఒక వంద నాలుగు మంది పవర్లూమ్ కార్మికులను గుర్తించి వారికి జియో ట్యాగింగ్ నంబర్లను ఇవ్వడం జరిగింది తద్వారా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ అవుతున్నాయి ప్రభుత్వం చేనేత మిత్ర పథకం ద్వారా నూలు రసాయనాల కొనుగోలుపై యాభై శాతం సబ్సిడీని అందిస్తున్నది చేనేత మిత్ర పథకం ద్వారా ఇప్పటి వరకు ఇరవై వేల ఐదు వందల ఒక్క మంది చేనేత కార్మికులకు ముప్పై మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్ల సబ్సిడీని లభించింది చేనేత కార్మికులకు ఆసరా పెన్షన్ అందించడమే కాకుండా నేతన్నకు భీమా పథకం కింద ఐదు లక్షల బీమాను అందిస్తున్నది ఈ బీమా కోసం ప్రభుత్వం ఇరవై ఒక్క కోట్ల ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తున్నది విధివశాత్తు మరణించిన కార్మికుడి కుటుంబానికి పది రోజుల్లోపే ఐదు లక్షల రూపాయల బీమా మొత్తాన్ని అందజేస్తున్నది చేనేత కార్మికులకు చెందిన ఒక లక్షలోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయి చేనేత కార్మికులకు సొసైటీలకు ప్రభుత్వం పావలా వడ్డీ పథకం కింద రుణాలను అందిస్తున్నది ఇప్పటి వరకు ఐదు వందల ఇరవై మూడు సొసైటీలకు నూట ఇరవై కోట్ల రూపాయల రుణాలను అందించడం జరిగింది వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో పాటు సిరిసిల్లలో అప్రెల్ పార్కును ఏర్పాటు చేసి వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహాన్ని అందిస్తున్నది చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే ఉద్దేశంతో నేతన్నకు చేయుత పొదుపు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నేతన్నల ఆత్మబంధువు ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ప్రభుత్వం జలదృశ్యం ఎదుట ఏర్పాటు చేసింది వారి జయంతిని ఏటా అధికారికంగా నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిలబెట్టేందుకు తీవ్రమైన కృషి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా చేనేతరంగం ఉసురు తీస్తున్నది అసలే అంతంత మాత్రం అమ్మకాలతో కొనవూపురితో కొట్టుమిట్టాడుతున్న రంగాన్ని మరింత దెబ్బతీస్తూ కేంద్రం